విస్మిత చౌదరి ఎలా ఉన్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఊర్లో ఉన్న గండి పోచమ్మ ఆలయానికి వచ్చానండి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటండి వెళ్ళే వాహన లారీలన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ రోడ్ నుంచి కంపల్సరిగా ఆ అమ్మవారి దగ్గర ఆగేసి దండం పెట్టుకొని వెళ్ళాలంటే లేకపోతే వాళ్ళకి చాలా సెంటిమెంట్ అండి చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటండి నేను వచ్చినప్పుడల్లా కంపల్సరిగా ఈవిడ దర్శనం చేసుకుని వెళ్లాల్సిందేనండి మేము ఊరు నుంచి ఈవిడ స్టోరీ ఏంటంటే గోదావరి బాగా మునిగిపోతుంటే ఆవిడ కత్తి అలా అడ్డం పెట్టారంటే గోదావరి వెనక్కి వెళ్ళిపోయిందంట లేకపోతే ఈ ఊరంతా మునిగిపోయేదంట ఒకప్పుడు ఇప్పుడు కొత్తగా కట్టారండి కొంచెం పక్కన చిన్నగా వెలిసింది అమ్మవారు అయితే ఈ గుడిలో 4 ఇయర్స్ ఏమైందండి ఇక్కడ పెద్ద గుడి కట్టారనమాట ఇప్పుడు ఇది ఫ్రైడే సండే చాలా రష్ ఉంటుందండి సండే బాగా ఎక్కువగా చేస్తారనమాట మా ఆయన వాళ్ళ తాతగారు వాళ్ళు ఈ పూజారి గారికి బాగా తెలుసు మా మామయ్య గారు వాళ్ళు ఈ పూజారి గారికి అందరూ బాగా గౌరవిస్తారండి అక్కడికి వెళ్ళగానే మేము ప్లస్ ఏంటంటే మా గోదావరి గట్టి కాడ చెట్టు పెద్ద చెట్టు ఫేమస్ చెట్టు అండి అది 150 ఇయర్స్ అంటండి ఈ చెట్టుకి ప్రతి మూవీ ఇక్కడ తీస్తే సూపర్ హిట్ అంట అది సెంటిమెంట్ అన్నమాట ఈ చెట్టు దగ్గర చూడండి ఈ గోదావరి మా బాబు నుంచిన దగ్గర వరకు వచ్చేదండి గోదావరి ఏంటంటే వాటర్ లేవు కాబట్టి మేము కిందకు దిగలుగుతున్నాము అంత ఫుల్ వాటర్ ఉంటాయన్నమాట పై వరకు ఈ జూన్ అలా వస్తే జూన్ జూలైలో ఇది గోదావరి అమ్మ విగ్రహాలు అన్నమాట వీళ్ళ పెదనాన్నగారు వీళ్ళ పెద్దమ్మ గారు కట్టించారంటండి విగ్రహాలు కూడా ఎంత బాగుంటుందనంటే ప్రతి మూవీ తీస్తారంటే ఇక్కడ ఇది వెళ్ళి వచ్చే గోదావరి అమ్మ సాంగ్ ఉంది కదండి అది ఇక్కడే తీశారంట ప్లస్ నెక్స్ట్ వచ్చేసి రాళ్ళల్లో ఇసుకల్లో సాంగ్స్ చాలా ఉన్నాయండి అలాంటివి బోల్డ్ సాంగ్స్ బోల్డ్ మూవీస్ చాలా తీశారండి ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ చెట్టు ఈ TV9లో కూడా చూపించారండి ఈ చెట్టుని నాకు చాలా ఇష్టం అండి ఈ ప్రదేశం అంటే నేను కొంచెం వాటర్ ఉన్నప్పుడు రాను కానీ నాకు వాటర్ అంటే చాలా భయం అండి అది ఆడవాళ్ళని చూస్తే గోదావరం ఇంకా మీద కోసం ఉంటుందంట ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి కిందకి దిగాను నేను అక్కడ ఎవరో ఫొటోస్ తీసుకుంటున్నారండి ఆ చెట్టు దగ్గర మా బాబు ఫొటోస్ తీస్తాను అక్కడ నుంచో మమ్మీ అంటే అక్కడ నుంచి ఉన్నానండి సారీ ఫ్రెండ్స్ నిన్న పెట్టిన వీడియో కొంచెం ఫ్యాన్ సౌండ్ వస్తున్నట్టుంది వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోవద్దు నిన్న పెట్టిన వీడియో కొంచెం సౌండ్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుందోనండి ఇసుక తోలుతున్నారనమాట ఇప్పుడు బాగా గోదావరి ఎండిపోయింది కదా ఇసుక బాగా తోలుతున్నారు లారీలతోటి ఆ రైట్ సైడ్ మొత్తం ఇలా పోగు చేసి పెట్టేశారు ఇసుకని ఇక చూడండి అక్కడ రైట్ సైడ్ చాలా బాగుంది కదండి ఇలా వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ పేర్లండి మా ఆయన వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ పేర్లు అనమాట అవి లోపలికి వెళ్తున్నామండి ఊర్లోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు ఎలక్షన్స్ అవుతండి ఫిబ్రవరి 13 అనమాట మా ఊర్లో ఎలక్షన్స్ ఇది సాయిబాబా టెంపుల్ అండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడిలోకి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ ఊరు చల్లగా ఉంటుందండి వేడి ప్రదేశం కూడా కాదు చాలా చల్ల ఎందుకంటే గోదావరి ఉంది కాబట్టి మా ఊరు చాలా చల్లగా ఉంటుంది ఎంత సమ్మర్లో వచ్చినా కూడా
ఎలక్షన్స్ కాబట్టి అక్కడక్కడ కొంచెం నుంచున్నారు. మా వీధిలోకి వచ్చేసామండి, మేము ఇంట్లోకి వెళ్తున్నాము. ఇది మా మా ఆయన వాళ్ళ ఇల్లు అండి, ఇది మా అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు. నేను కొంచెం బయట తీయలేదండి, కొంచెం బాగు చేయించాలి బయట. ఈ సమ్మర్లో మేలో చేపిస్తానంటున్నారు. ఇది లోపల మాత్రమే తీశాను మీకు. రెండు రూములు ఒక హాలు ఉంటుందండి. ఇక్కడ బయట మొత్తం క్లీన్ చేయించుకోవాలి. మేము మెయిన్ నెలలో కొంచెం బాగాలేదండి.